పేరు గంటల సుబ్బారావు. నాకు జేకేఆర్ గారి గురించి బామ్మగారు గారు పరిచయం చేశారు. నా డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చినాక పేరు కరెక్షన్ చేసి ఇచ్చారు. నా పేరుని మార్చి 20 times రాయమన్నారు. ఫస్ట్ కోర్స్ పూర్తి అయ్యేలోపు సైట్ ఒకటి కొనుక్కున్నాను. ఆ ముగ్గురు పాపలో అది పాపది, రెండో పాపది, మూడో పాపది జాతకం కూడా కరెక్షన్ చేసి ఇచ్చారు. పేర్లు పాప కరెక్షన్ అయిపోయినాక క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. రెండో పాపకు కూడా బాగా చదువుకుంటుంది, మూడో పాపకు కూడా ప్రస్తుతం అయితే చదువుకుంటుంది, మంచి జాబ్ వస్తుంది అని గురువు గారు చెప్పారు. ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గృహ నిర్మాణం చేసేటప్పుడు మీరు తీసుకోవలసిన నియమాలు ఇలా గనక మీరు చేస్తే 100% ఆ గృహం స్వర్గసీమగా మారి మీ ఇంటిల్లపాది అందరికీ కూడా ఆరోగ్యం, అన్యోన్యత, ఐశ్వర్యం తప్పక వచ్చి తీరతాయి. ఎలాగో అనుకుంటున్నారా? మీరు గృహాన్ని నిర్మించాలి అనుకునే ముందే ఒక స్థలాన్ని కొంటారు. ఆ స్థలం చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఉండాలి. ఆ యొక్క మట్టి రంగు నలుపు కానీ ఎరుపు కానీ ఉన్నట్లయితే ఉత్తమమైన యొక్క మట్టి. అక్కడ మనం చేసే గృహం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం స్థలంలో తర్వాత మనం ఎన్నుకోవలసింది దిక్కుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది తూర్ప, దక్షిణమా, ఉత్తరమా, పడరమా, ఈ నాలుగు దిక్కులు ఏ దిక్కైనా కూడా చాలా ముఖ్యమైనవే. చాలామంది తెలియక రెండు దిక్కులు చాలా పవర్, రెండు దిక్కులు చాలా మంచిది కాదో లేకపోతే యావరేజ్ అని చెప్తుంటారు. వాస్తవానికి ఏ దిక్కైనప్పటికీ కూడా అద్భుత ఫలితాలు ఉండి తీరతాయి. కానీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క పేరు, వారి జాతకాన్ని బట్టి దిక్కును నిర్ణయించడం జరుగుతుంది. ముందు మీరు ఏ ఫేస్లో కట్టాలి మీ జాతక రీత్యా తెలుసుకుని అలాంటి స్థలాన్ని స్వీకరించి ఆ స్థలంలో ఇప్పుడు వరకు ఎటువంటి కట్టడాలు లేకపోతే చక్కగా భరంతు తోలుకోండి. గతంలో కట్టడాలు ఉన్నట్లయితే అడుగు లేక రెండు అడుగులు తవ్వించి చక్కగా దాన్ని బయట పారబోసి మరలా మంచి పంట చేలో కానీ అలాగే పంట చెరువుల్లో కానీ మట్టిని స్వీకరించి ఈ గుంటని నింపండి. ఆ తర్వాత మీరు ఆ పొలంలో నుంచి తెచ్చిన మట్టిని చక్కగా మంచిది వస్తుందా లేదా అని మీరు 1-2 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకుని ఈ స్థలంలో నింపాలి. అలాగే ఈ స్థలంలో మట్టిని పోసిన తర్వాత ఆ మట్టి కొంతకాలం అంటే 3-6 నెలల వరకు కనీసం, ఇంకా అవకాశం ఉంటే 1 సంవత్సరం వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ వర్షం పడిన తర్వాత మట్టి పోసినాక తులసి దళాలు తీసుకుని తులసి మొక్కల్ని నాటే ప్రయత్నం చేయండి. విత్తనాలు జిమ్మితే చాలు ఆ ప్రదేశంలో. అలాగే కాయగూరలు, సొరకాయి, గుమ్మడికాయ ఇట్లా కాయగూర మొక్కలు కూడా ఆ స్థలంలో వేసి 1-2 నెలలు 3 నెలల పాటు అవి పెరిగేదాకా ఉండి వాటి నుంచి ఫలాలు స్వీకరించాలి. స్వీకరించి విష్ణాలయంలో నెలకొక్కసారి ఈ యొక్క తులసి దళాలన్నీ కూడా దళాలని చక్కగా స్వీకరించి మాలగా కట్టి ఆ స్వామివారికి నెలకొక్కసారి వెళ్ళి దళాలను వేయాలి. ఈ తులసి మాలని స్వామివారికి సమర్పించాలి. అది మీ ఊర్లో అయినా కావచ్చు, లేదా ఏదైనా స్వయంభూ క్షేత్రానికైనా వెళ్ళి ఇచ్చి రావచ్చు. ఇలా నెలకొక్కసారి 7 నెలల పాటు, 7 అంటే ఇంకా మనం 7 గురించి చెప్పుకుంటే ఈ లోకం 7 మీద ఎక్కువ ఆధారపడింది. 7 లోకాలు, 7 రోజులు, అలాగే 7 సముద్రాలు ఇట్లా మనం చెప్పుకుంటే 7తో చాలా ప్రాముఖ్యత ఉంది. 7 కొండల వాడు అంటాం. అందువల్ల 7 నెలలు ముఖ్యంగా మీరు పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇల్లు కట్టబోయే స్థలంలో కాసిన పండ్లు మీరు ఏదైనా ఒక గుడిలో ఇది అన్నదాన కార్యక్రమానికి ఇవ్వాలి. ఎందుకనంటే ఆ స్థలంలో మనం ముందుగానే ఫలాల్ని పండించాం, మంచి తులసి దళాల్ని పెంచి పోషించాం. ఆ తులసి దళాలు ఇక్కడ ఈ స్థలంలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతా తీసుకుని అది స్వామివారికి సమర్పించేస్తున్నాం, అంటే స్వామివారు తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఫలాల్ని పండించి కూరగాయల్ని ఇది మళ్ళీ అన్నదాన కార్యక్రమానికి ఇస్తున్నాం. సరే, దేవుడి దగ్గరికి వెళ్ళలేరు, అనేక మతాల వారు ఉంటారు కాబట్టి ఇలాంటి వారు అనాథ శరణాలయానికి, చిన్నపిల్లలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ ఈ యొక్క ఫలాలు తీసుకెళ్ళి ఇవ్వాలి.
ఏదో రకంగా ఇది 10 మందికి ఉపయోగకారిగా మారాలి. అందుకని ఒకడు తింటే ఆ యొక్క ప్రభావం తట్టుకోలేరు కాబట్టి, అది 10 మందికి కనుక వెళితే ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి ఈ ఫలాలని, ఈ తులసీ దళాలని స్వామివారికి ఇచ్చి ఆ తర్వాత మీరు శంకుస్థాపన చెయ్యాలి. ఎందుకని అంటే ముందు మీ స్థలంలో ఉన్న గ్రహదోషాలు, గృహదోషాలు, వాస్తు దోషాలు అన్నీ తీసిన తర్వాత, అన్నీ పోవాలంటే ఈ చిన్న క్రియ చేయాలి. ఇది చేసి శంకుస్థాపన చేసినట్లయితే ఆ స్థలానికి అష్టదిక్కులు కూడా సంపూర్ణ అనుమతి లభిస్తుంది, ఆ స్థలంలో ఉన్న దోషములన్నీ పోతాయి. మరొక వీడియోలో మీరు ఎలా శంకుస్థాపన కానించి ఎలా చేయాలో కూడా తెలియచేస్తాను. మా జేకేఆర్ భక్తి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గృహ నిర్మాణం వాస్తురీత్యా ఎలా చేయాలో మీరు అన్ని వీడియోలు కూడా చూడవచ్చు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.